హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఇంకోసారి మన ఛానల్. గైస్, మీకు తెలిసింది, నేనైతే తెలంగాణ 10వ తరగతి చదివే వాళ్ళకి అయితే కేసీఆర్ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇదేంటంటే 10th క్లాస్ 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే అందరూ పాస్ చేసే విధంగా అయితే ఒక జీవో అయితే జారీ చేశారు. ఇది ఎందుకంటే మన కరోనా కేసులు అయితే ఎక్కువ అవుతున్నాయి, అందులో జిహెచ్ఎంసీ పరిధిలో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కుదరదు కాబట్టి మళ్ళీ ఒక స్టేట్లో ఒక ప్రదేశంలో ఎగ్జామ్స్ జరగకుండా మిగతా ప్రదేశంలో పెట్టాలంటే చాలా కష్టం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం క్యాన్సిల్ అయితే చేసి వాళ్ళకి తగినంత గ్రేడ్లు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఆ తర్వాత ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది. అంటే 10th క్లాస్ ఎలా అంటే ఇప్పుడు కరోనా కేసులు రోజు ఎక్కువ పెరగడం వల్ల జిహెచ్ఎంసీ పరిధిలో ఎగ్జామ్స్ పెట్టలేమని హైకోర్టు అయితే తీర్పిచ్చింది. దాని ద్వారా రాష్ట్రంలో ఎగ్జామ్స్ నడపకూడదు, ఇంకా అన్ని క్యాన్సిల్ చేసి అందరినీ పాస్ చేసి సమ్ గ్రేట్ డిసిప్లిన్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు పీజీ డిగ్రీ ఎలా అంటే ఇప్పుడు పీజీ డిగ్రీ వీళ్ళని కూడా అలానే చేయాలా అంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు చేసిన విధంగానే అందరినీ పాస్ చేసి పై తరగతులు పంపించాలా అనే ఒక సన్నిహిత అయితే నెలకొంది. ఇప్పుడు మనకు ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ కరోనా కేసులు ఎక్కువైతే తర్వాత వీళ్ళు సూచించే అవకాశం ఉంది. అంటే అందరిని పాస్ చేసే విధంగా లేకపోతే ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం విధంగా అయితే కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారు, కొన్ని సూచనలు అయితే వస్తున్నాయి. ఇంకా వెయిట్ చేయాలి. బట్ ఏదంటే ఏదో ఒకటి చెప్తారు, బట్ మనకు 1 వీక్ లేదా 2 వీక్స్ ముందే అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు ఏదైనా కానీ. ఒకవేళ క్యాబినెట్ మీటింగ్ జరిగి అక్కడ కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ పీజీ డిగ్రీ వాళ్ళకైతే కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పడితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఒకవేళ కరోనా కేసులు అయితే తగ్గుముఖం పట్టకుండా వ్యాక్సిన్ రాకుండా ఇంకా ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేసి అందరినీ పాస్ చేసే ఒక ఉద్దేశం అయితే ఆంధ్రప్రదేశ్ మరోపక్కల తెలంగాణ 2 డిగ్రీ పీజీ అయితే ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఎలా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలా చర్చించి అంటే ఇప్పుడు ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఇప్పలేదు, తెలంగాణ అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్ని పాస్ చేయించారు. ఇంకా మిగిలింది డిగ్రీ పీజీ డిప్లొమా ఈ ఎగ్జామ్స్ మీద అయితే వీరైతే పూర్తి దృష్టి పెట్టారు. ఎలా కరోనా కేసులు తగ్గితే ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా లేదా వ్యాక్సిన్ వస్తే కండక్ట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎటుకేళ్ళకి అయితే ఏదో చెప్పేస్తారు, ఒక 1 వీక్ ఒక లేదా ఒక 2-3 డేస్లో అయితే వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అటు డిగ్రీ కానీ ఇటు పీజీ కానీ తర్వాత ఇంటర్ సంబంధించిన రిజల్ట్స్ కానీ అయితే వీళ్ళైతే ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుని మనకైతే వెల్లడిస్తారు. మీరైతే ఫేక్ న్యూస్ నమ్మకండి, ఎందుకంటే ప్రముఖ టీవీ ఛానల్లో కానీ పేపర్లో కానీ ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసే ఏదైనా కానీ ప్రతి విషయం మనకి న్యూస్ పేపర్లో కానీ ఏదో విధంగా తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, ఖచ్చితంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ ఇన్ఫర్మేషన్. ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి విషయం కూడా మీకు యూస్ అయ్యే విధంగా అయితే నేను వీడియో చేస్తాను. కాబట్టి అవి మిస్ కావద్దంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ.